తనని తాను మరిచిపోయినటువంటి వాడు తాను బాహ్య ప్రపంచాన్ని గుర్తించడానికైనటువంటి మేధని పరమేశ్వరుడిస్తే ఆ మేధ జోగేటట్టు తూలేటట్టు వేరొక ద్రవ పదార్థాన్ని తాను పుచ్చుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో తాను చెయ్యవలసిన ధర్మాన్ని తానే మరిచిపోవడానికని చెప్పి మద్యం సేవించినటువంటి వాడికి ఎక్కడి నుంచి జ్ఞాపకం వస్తాయమ్మా? ధర్మార్థములు జ్ఞాపకానికి రాలేదు. ఆపానము చేసేటటువంటి పని పురుషార్థములకు హాని చేస్తుంది. అందుచేత పానమునందు రమిస్తున్నటువంటి సుగ్రీవుడు పురుషార్థముల యందు చెడిపోయాడు. ఎంత అద్భుతమైన తీర్పు చెప్తున్నాడో చూడండి. ఈశ్వరుడు మనకు ఒక్కరికి బుద్ధినిచ్చాడు. ఒక కష్టం వచ్చినా ఒక సుఖం వచ్చినా వివేచన చేసి నిర్ణయించుకోగలిగినటువంటి శక్తినిచ్చాడు. అటువంటి శక్తిని ఈశ్వరుడిస్తే ప్రయత్నపూర్వకంగా పరమేశ్వరుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు తీసుకెళ్లి మళ్ళీ ఖర్చు పెట్టి నీకిచ్చినటువంటి బుద్ధి మరిచిపోయి నువ్వు పశువుగా ప్రవర్తించడానికి అనువైనటువంటి పశు ప్రవృత్తిని నీలో రెచ్చగొట్టేటటువంటి మద్యాన్ని నీయంత నువ్వు తాగినవాడు పురుషార్థమునందు చెడిపోయిన హీనుడు అవునా కాదా ప్రశ్న వేశాడు లక్ష్మణుడు. ఇది మరిచిపోబట్టే ఇవాళ మన జాతిలా ఏడిచింది. అందుకని ఎంత అందమైన ప్రశ్న వేశాడో చూడండి. మద్యపానమునందు అనురక్తుడు కావడం చేత నాలుగు పురుషార్థముల ఎందు చెడిపోయాడమ్మా ఇవాళ సుగ్రీవుడు. అందుచేత నేను రావలసి వచ్చింది అంటే తార చూసింది. ఇంకా మాట్లాడిస్తే లక్ష్మణుడు మాట్లాడుతున్న దాంట్లో ఎదిరించడానికేం లేదు. చాలా అందమైనటువంటి మాట చెప్తున్నాడు. ఆ మాటల చేత భావమునందు వ్యగ్రతని పొందుతాడేమోనని జోక్యం చేసుకుని ఒక అందమైనటువంటి మాట చెప్పడం ప్రారంభించింది. నకోపకాల క్షితపాల పుత్ర నచాతి కోప స్వజనే విధేయ తదర్థకామస్య జనస్య తస్య ప్రమాదమప్యర్హసి విరసోఢుం. నాయన ఇది కోపకించడానికి తగినటువంటి కాలం కాదయా. ఎవరో బయట వాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలయ్యచ్చు, నిగ్రహించచ్చు, చంపచ్చు. కానీ ఎవరు ఇవాళ పాడైపోతున్నవాడు, ఎవరు ఇవాళ కామమునకు బానిస అయినవాడు? నీ అన్నతో సమానమైనటువంటి సుగ్రీవుడయ్యా. అటువంటి సుగ్రీవుడు దోషం చేస్తే నువ్వు ఇంత కోపంతో ఊగిపోతే లక్ష్మణ ఏమైపోతాడయ్యా లోపలున్నవాడు? ఇంత కోపం తగదయ్యా నీకు, కొద్దిగా కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు చెప్పింది పరమ యథార్థం, సుగ్రీవుడిది దోషమే. అందుకని ఇవాళ నువ్వు గుణములున్నవాడివి కనుక సుగ్రీవుణ్ణి క్షమించవయ్యా అంది. ఎప్పుడైతే ఇంత మాట ముందే చెప్పేసిందో, తన దోషాన్ని అంగీకరించిందో సుగ్రీవుడి పనుపున లక్ష్మణమూర్తి ఒక స్త్రీతో ఏమని వాదిస్తారు? ఇది ఆవిడ యొక్క మాటల్లో ఉన్న అందం. అంటుంది కోపం కథన్నామ గుణ ప్రకృష్ట కుమార కుర్యాదపకృష్ట సత్వే కస్తద్ధ కోపవశం హి గచ్చే తచ్వావరుద్ధ స్తపన ప్రసూతి. ఇందులో పైకి చెప్పకుండా ఒక అందమైన శ్లేష వాడింది. లక్ష్మణ నువ్వు చాలా గుణాలు ఉన్నవాడి బాయ్, అందుకే కదా నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్తకి గుణములు లేవయ్యా, చాలా అల్పమైన గుణములున్నవాడు, అందుకుని కదా కామమునకు లొంగిపోయాడు, నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమయ్యా అంది. ఏదైతే రెండు శత్రువులేగా, కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లక్ష్మణుని యొక్క భావ వ్యగ్రతని కూడా ఎత్తి చూపింది అందంగా. నిజమే, మద్యపానంతో స్త్రీలయందు రమించడంలో కామాసక్తుడై సుగ్రీవుడు అల్పగుణంతో ప్రవర్తించినటువంటి మాట యథార్థం. శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పురుషార్థములయందు వివేచనం చేసి ఎక్కడ సుగ్రీవుడు దారి తప్పాడో చెప్పడంలో నువ్వు గుణములు కలిగిన వాడివి. కానీ మరి ఇన్ని గుణములు కలిగిన వాడివి నువ్వు కోపమునకు వశం అవుతున్నావే, నీకు కోపానికి వశం అవ్వకూడదుగా. పైగా నువ్వొచ్చింది దేనికొచ్చావు? నీ వారిని దిద్దుకోవడానికి వచ్చావు. నీకు పరాయివాడు కాడుగా సుగ్రీవుడు, నీ అన్నగారితో సమానం. నీ అన్నగారు చెడిపోతే నీ అన్నగారిని నువ్వు దిద్దుకోవాలి, కానీ నీ అన్నగారి కుత్తు కుత్తరించేస్తావా? ఆ కోపానికి వశుడవైపోతే నువ్వు మరింత పాపం వైపుకి వెళ్ళిపోవట్లేదా? అందుకని కోపానికి వశుడవవుతున్నావే. కోపం అత్యంత ప్రమాదం కరా. ఇంకా వాడు కేవలం కామంతో ఉన్నాడు, లోపల తన భార్యలతో తాను కాలం గడిపాడు. నీయందు ఈ కోపం ఎక్కువైపోతే నువ్వు ఇప్పటికే ధనుష్ టంకారం చేసేసావు, బాణప్రయోగం కూడా చేస్తే తర్వాత ఎంత బాధపడవలసి వస్తుంది లక్ష్మణ అని అంతర్లీనంగా పెట్టి నీ కోపాన్ని విడిచిపెట్టు, అది కూడా వ్యసనం కదూ అని ఎత్తి చూపింది.
ఆ కోపాన్ని లక్ష్మణుడు కానీ పక్కన పెట్టేశాడా, ఇంకా ఇద్దరిని ఎలా కలిపేయాలో తారకి తెలుసు. అందుకని ఎంత అందంగా ప్రశ్న వేసిందో చూడండి. ముందు ఈ మాట చెప్పలేదు, ముందు భర్త దోషాన్ని అంగీకరించింది, తర్వాత లక్ష్మణుని ఎందు దోషాన్ని ఎత్తి చూపింది అని. జానామి రోషం హరవీరి హరివీర బంధో జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం తయ్యత్కృతం తయ్యత్కృతం తచ్చాసి జానామి యదత్ర కార్యం. లక్ష్మణ, నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి ఇంత అరుస్తున్నావు కానీ నాకు అన్నీ తెలుసులేవయ్యా అని అందనుకోండి, లక్ష్మణుడికి మళ్ళీ కోపం వస్తుంది. అందుకని ఆవిడ ఎంత అందంగా ఉందో చూడండి. జానామి రోషం హరివీర బంధో, రామచంద్రమూర్తికే కోపం వచ్చి కోదండం పట్టుకుని బాణాన్ని సంధించి ప్రయోగిస్తే ఆకాశంలో మెరుపులు మెరుస్తూ వచ్చి కిష్కింధ మీద పడేటటువంటి బాణముల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు. జానామి కార్యస్య చ కాలసంగం, ఆడినటువంటి మాటని తప్పి సకాలమునకు బయటికొచ్చి మిత్రుడికి ఉపకారం చెయ్యడంలో విఫలమై కాలాన్ని ఇప్పటికే పోగొట్టుకుని దోషిగా నిలబడినటువంటి సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో కూడా నాకు తెలుసు. తత్కారణముగా జరిగిన ఆలస్యము నాకు తెలుసు. జానామి కార్యం తయ్యత్కృతం, దానివల్ల రామచంద్రమూర్తికి ఎటువంటి అపచారం జరుగుతోందో ఎంత ఖేదపడుతున్నాడో కూడా నేను అర్థం చేసుకోగలను. స్వచ్ఛాపి జానామి యదత్ర కార్యం, అయితే ఇప్పుడు ఈ మూడు తప్పులు జరిగాయి కాబట్టి నాలుగవది ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసాయ్ అంది. ఎంత గొప్ప మాట చూడండి, తప్పులు ఏం జరిగాయో తెలుసు, తర్వాత ఏం చెయ్యాలో కూడా తెలుసు. అంటే రాముడు బాధపడ్డాడని తెలుసు, సమయం అయిపోయిందని తెలుసు, రాముడి యొక్క కోపం తెలుసు, మా ఆయన తప్పు చేశాడని తెలుసు, తర్వాత ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు. అంటే ఏం చేస్తుంది దాన్ని బట్టి ఏమర్థమవుతోంది, వెంటనే మా ఆయన్ని పంపిస్తాను ఆ పని మీద అని చెప్పకుండా ముందు దోషాలన్నీ అంగీకరిస్తూ అన్నీ జానామి జానామి జానా అవునండి నాకు తెలుసండి, మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు, నేను ఆ మాట అనకూడదని నాకు తెలుసు, అనకూడని మాట అనేశానని నాకు తెలుసు, అనడం వల్ల మీరు బాధపడ్డారని నాకు తెలుసు, ఇప్పుడు ఇంత బాధపడినటువంటి మీకు ఎటువంటి ఉపకారం చెయ్యాలో ఎలా క్షమార్పణ చెప్పుకోవాలో కూడా నాకు తెలుసు అని అవతల వ్యక్తి వచ్చి మీ ముందంటే మీరు ఏమంటారు, ఇంకా ఏమని దెబ్బలాడతారు, ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం ఉంటుందా, ఏది సుగ్రీవుని బయటికి వీలు అనగలరా మీరు, మీరు అనలేరు. ఎలా ప్రసన్నుణ్ణి చేసేస్తోందో చూడండి అని. తచ్చాపి జానామి యథా విషం విషహ్యం బలం నరశ్రేష్ఠ శరీరజస్య జానామి యస్మిన్శ్చ జనేన బద్ధం కామేన సుగ్రీవమసక్త మధ్య. నిజంగా తారకే చెల్లింది కానీ ఇలా మాట్లాడడం ఇంకోరికి చెల్లుతుందండి. ఆవిడంది తచ్చాపి జానామి యథా విషహ్యం. లక్ష్మణ, మన్మధుడి బాణాలంటే ఎంత తీవ్రంగా ఉంటాయో, కామానికి ఎంత తొందరగా అవతల వాళ్ళు పడిపోతారో నాకు బాగా తెలుసయ్యా అంది. ఈ విషయంలో తారతో మాట్లాడతారా, వాదన చేస్తాడా? పట్టాభిషేకమై 4 నెలల క్రితమే కదూ సుగ్రీవుడికి పట్టాభిషేకమైంది, 4 నెలల క్రితమే కదూ వాలి మరణించాడు, 4 నెలల క్రితం వాలి మరణిస్తే కదూ బాణం అడ్డుగా ఉంది నేను భర్తని కౌగులించుకోలేకపోతున్నానని ఏడ్చింది, 4 నెలల క్రితమే కదూ రామచంద్రమూర్తితో వాలికి భార్యాదానం చేయవయ్యా అదే బాణంతో కొట్టే నేను వెళ్ళిపోతాను, నేను లేకపోతే అక్కడ వాలి సుఖంగా బతకలేడు ఊర్ధ్వలోకాల్లో కూడానని చెప్పింది కదూ. చెప్పిన మనిషి 4 నెలల తర్వాత ఇప్పుడు ఎక్కడుంది, సుగ్రీవుడి పక్కన ఉంది. అది దోషం కాకపోవచ్చు, కానీ వాలి భార్యగా వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉండిపోగలిగిందా? ఉండిపోలేకపోయానయ్యా. 4 నెలల తర్వాత నేను ఏ స్థితిలో ఉన్నానో చూసావా? అందుకని కాముని యొక్క బాణముల శక్తి ఏంటో నాకు తెలుసు. ఏ కాముని బాణముల చేత సుగ్రీవుడి వాళ్ళ ఇలా ఉన్నాడో కూడా నాకు తెలుసు. ఆ సుగ్రీవుడు ఎవరి పొందు ఎందు సంతోషంగా ఉన్నాడోనూ నాకు తెలుసు. తార బయట ఉంటే లోపల ఎవరున్నారు, రుమ ఉంది. ఎవరా రుమ? మొట్టమొదటి నుంచి సుగ్రీవుడి భార్య. కొన్ని సంవత్సరముల ఎడబాటు పొందాడు, కొన్ని నెలల పాటు కలిసి ఉన్నాడు. అంటే ఆ మాత్రం దానికి చంపేస్తావా? నేనే ఇంత భ్రష్టు పట్టేశానే కామానికి, ఏమయ్యా సుగ్రీవుడికి చిన్న దోషం వస్తే ఆ మాత్రానికి టంకారం చేసేస్తావా? అది పెద్ద దోషమా? నాకు తెలుసయ్యా కాముడంటే ఏమిటో, మరి బాణాలకి ఎవరైనా పడిపోతారయ్యా, చూసావా?
ఈ విషయంలో లక్ష్మణుడు వాదించడం చాలా కష్టం. ఎందుకని, అవతల ఉన్నది సుగ్రీవుడి భార్య వదిన గారితో సమానమైంది. ఆవిడంటే లక్ష్మణుణ్ణి ప్రసన్నుణ్ణి చేయడానికి ఈ మాటలు మాట్లాడింది చాలా తెలివితేటలుగా. కానీ లక్ష్మణుడు దీంట్లో ఏమని మాట్లాడతాడు? అక్కడ మాట్లాడడం కుదరదు, ఎదురుగుండా ఉన్నది స్త్రీ, విషయం కామం. వదిన గారితో సమానమైంది తల్లితో సమానమైనటువంటి స్త్రీ, ఆవిడితో తక్కించడం కుదరదు. కుదరదు కాబట్టి ఏం చేయాలి? మరి ఎంత తొందరగా ఈ టాపిక్ అయిపోతే బాగుంది అనిపించాలి కాబట్టి ఆ స్థితికి మెల్లిగా తీసుకొస్తాం. తీసుకొచ్చి సరే ఏదో అయింది ఏదో అయిపోయింది లేమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, కానీ తల్లి వస్తాడా ఆయన బయటికి, ఏమైనా సాయం చేస్తారా, అయ్యో ఎందుకు రారా వచ్చేస్తాడు బలేవాడే అందుకే కదా రెడీగా ఉన్నాడు.